మండల కేంద్రమైన శంకవరం గ్రామ గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయనందు శంకవరం మండల అధ్యక్షుడు పర్వత గురరాజు అధ్యక్షతన మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి జి రాంబాబు ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం ఆర్థికాభివృద్ధిలో సమ్మిళితం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలో గల వివిధ బ్యాంకు మేనేజర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకు మేనేజర్లు మాట్లాడుతూ బ్యాంకు లావాదేవీలతో పాటు బ్యాంకులో వివిధ విషయాలపై అవగాహన కలిగి ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం శంకవరం మండల అధ్యక్షులు పర్వత గురరాజు, అనంతరం అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే రుణాలు ఏమైనా ఉంటే తక్షణమే విడుదల చేయాలని, ముద్ర రుణాలు ఎటువంటి హామీలు లేకుండా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప మండల అధ్యక్షులు దారా వెంకటరమణ, ఈగల చిన్నమ్మలు, మండలంలో గల గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ క్రాంతి పదం సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్నారు, అది ఒకేసారి బ్యాంక్ అకౌంట్ దాన్ని ఏ విధంగా హామీలు లేకుండా వారం రోజుల్లో రెట్టిఫై చేయండి. అది రెట్టిఫై అవ్వకపోతే మా ప్రజాప్రతినిధులు మీ దగ్గరకు వస్తారు. అది ఏంటి కంప్లైంట్ మాకు చెప్పారా అన్నది కాదు, ఇది ఫస్ట్ టైం కాబట్టి మీరు అందుకోసమే ఇక్కడ పిలిచింది మిమ్మల్ని అందరం. మేడం దయచేసి మిగిలిన వారు మాట్లాడద్దండి. ఒకసారి యోజనని, అలాగే జీవన్ బీమా యోజనని, అటల్ పెన్షన్ యోజన అని, అలాగే ముద్రా లోన్స్ అని, ఇంకా యానిమల్ హస్బెండరీకి సంబంధించింది మీ డైరీ, ఇలా రకరకాల ఇంట్లో అవన్నీ కూడా అడుగులు ఎవరో అనేది గుర్తించడానికి మీ గ్రామస్తులకి తర్వాత అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, అవి టౌన్ లైన్ వెళ్ళట్లేదు. దానికోసమే ఇంత ఫోకస్డ్గా ఒక ప్రోగ్రామ్ పెట్టారండి. ఇప్పుడు జనరల్ మన పిఎంజేజేబీవై, ఎస్బీవై, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ చాలా మంచి స్కీమ్స్ అండి. చాలా తక్కువ అమౌంట్ తోటి ఇంట్లో తీసుకురావాలనేసి ఈ ఎఫ్ఐ పైలట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు గవర్నమెంట్. సో దీంట్లో అఫ్కోర్స్ చాలా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఒప్పుకుంటాను. ఆ ఇష్యూస్ని స్లోగా దాన్ని కరెక్ట్ పర్సన్కి మనం తెలియజేసి అది కాకుండా మిగతా కస్టమర్స్ అందరినీ కూడా బ్యాంక్ వరకు తీసుకురావాలనేసి. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఎక్కువ చేస్తున్నారో అది తగ్గించి అందరికీ అకౌంట్లో ద్వారా అమౌంట్ వెళ్ళి అకౌంట్ ద్వారా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చేయించాలనేసి. దీనివల్ల ఏమో బ్యాంక్ సేవలు అనేవి సామాన్య వ్యక్తికి కూడా అందాలి, తెలియాలి. అన్ని రకాల అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం అన్నీ అందజేస్తుంది. అలాగే బ్యాంకింగ్ రంగం నుంచి కూడా బ్యాంకింగ్ సేవలు అంటే ప్రతి వ్యక్తిని అకౌంటింగ్ అకౌంట్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మొబైల్ ఫోన్లు వినియోగం ఎవరికైనా తెలుసు అంటే చాలా మంది తెలియదు. ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్స్ వాడటం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు 15 సంవత్సరాల్లో మొబైల్ ఫోన్స్ ఎంతలో వాడుతున్నారు, ఆ అవగాహన ఎలా కలిగిందో, అలాగే బ్యాంకులో అకౌంట్ వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల అవసరాలు ఏంటి, మనం ఏ విధంగా ఉపయోగపడతామో తెలుసుకోవాలని నాకు అర్థమైందండి. ఇందులోని దీని గురించి ప్రత్యేకంగా రివ్యూ పెట్టి అందులో మన మండలంలో మంచి పేరు రావాలంటే మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇన్ని కార్యక్రమాలు జరగడం, అదేవిధంగా